సరేనని చెప్పు, బెడ్రూమ్ లో వాటర్ పెట్టబెట్టి మాత్రం బెటర్. ఏమా ఎవరు మీరు? కాలనీలో దొంగలు పడ్డానంట కదా పాపం, ఎవరింట్లో? నడిగుడి నరహరి నడమంత్రపు శ్రీ హరిహరి. నరహరి గారు, దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ పెట్టారు. కొత్త సెక్యూరిటీ గార్డ్ ని పెట్టుకుంటారంట. ఈ సంవత్సరం మన కాలనీలో దొంగలు పట్టడం ఇది మూడోసారి. మన పాత సెక్యూరిటీ గార్డు తాగుబోతు సూరిబాబు సరిగా పనిచేయడం వల్ల కొత్త సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టాం. అందరి కడుపులు కొట్టి సంపాదించిన సొమ్ము ఉంటదేంటి, ఎట్టా వచ్చిందో అట్టాకే పోతుంది. నాకు ఎప్పుడూ తెలుసు. మాటలు చిన్నగారా నీ బుచ్చమ్మ, పిల్ల అందించిన కట్టం డబ్బులు వడ్డీకి తిప్పుకు బతికి వారు నువ్వు ఎదుటి వాళ్ళకి చెబుతున్నావా? మా ఇబ్బంది తెలుస్తున్నారు, మా పుట్టింటి వాళ్ళకు ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నాం. మేమేం కూటి గతి లేని వాళ్ళం కాదు. మేము ఏం అడుగుతుంటలేదమ్మా, మరి ఎక్కడ కష్టపడి జాతిగా బతుకుతున్నాం? అడ్డంగా సంపాదించడం మా జాతి కాదు. నువ్వేం సన్నాయి నొంగు లోకల్లే, నువ్వేమో గురించి మాట్లాడుతున్నావు. ఎవరెవరైనా సంపాదించుకున్నాను కాదు బయట, ఇక్కడ మనం ప్రతి నెల కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే, ఆ కాలనీ వెళ్ళిన రిలీజ్ చేస్తే మనం కొత్త సెక్యూరిటీ గారిని పెట్టుకోవచ్చు. ఏంటి పెట్టుకునేది? మొన్న బంజారాజులో జరిగింది పేపర్లో చదవరా, దొంగలు సెక్యూరిటీ గారిని చంపడం నష్టపరిహారం మనం ఇవ్వటం. నేను ఒప్పుకోను. అంతెందుకు రాత్రి బౌళ్ళు పని పాట లేకుండా బేవరసలు ఎదురుతున్నారుగా, ఈ గాయచుగా కాపలా అంటే దొంగలు వచ్చి మమ్మల్ని చెప్పేసిన పర్వాలేదా? నేను ఎంత చదువుకుంది కాలనీలో కాపలా గాయడానికి అనుకున్నావా? అమెరికా ముదరదు, ఇవాళ రేపు పంజగుట్ట సెంటర్ లో పబ్బో పింజ. అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. అబ్బా ఆదివారం అమ్మవారు పలకదండి. ఇప్పుడు నరహరి గారికి ఎలాగా బాగా దెబ్బలు తగిలాయంట కదా. దొంగ దెబ్బలు కదా మరి. దీపావళి దగ్గర పడిందా? దీపావళి కాదు కానీ క్రాకర్స్ పేలుతుంది. ఎవరు కాలుస్తున్నారండి? మా కాలనీ పిల్లలు ఎవరికో మూడింది. పాపం లిటిల్ సోల్జర్స్ అదిరింది. ఓకే ఈవినింగ్ ఇంకా మంచి మ్యాజిక్స్ చేస్తాను. Right, right. Bye. అభం తప్ప శుభం తెలియని పిల్ల రాక్షసుల్ని మంత్రం పెట్టి స్కూల్కి పంపించావు, మందు తప్ప పాలు తెలియని మంచివాణ్ణి మరి నాకు. పెనుగొండ గోల్కొండ అనుకోండి. అమ్మో రే పాపకించిందా? నీ మనసులో ఏదో చెడుందయ్యా. నా మనసులో మందు తప్ప ఏమీ లేదు చక్రం. అదే చెడు. నువ్వు ఇంకొకసారి ట్రై చేయాలి. వద్దు, రోజుకి ఒక్కసారే గుర్తుంది. అప్పుడప్పుడు రెండుసార్లు కూడా ట్రై చేయొచ్చు పిచ్చోడు. రెండుసార్లు? మొన్న పద్మారావు ఇంటి గొడవ గురించి వచ్చాడు, ఇవాళ పిల్లల్ని మచ్చిగా చేసుకుంటున్నాడు. ఎవడు వీడు? నాకు ఏదో డౌట్ గా ఉంది. నాకైతే అనుమానంగా ఉంది. ఏంటంకుల్స్ మీటింగ్ పెట్టారు నా గురించేనా? మామూలుగా అయితే ఒకరికొకరికి పడదు కానీ పక్కోళ్ళు గొడవ అనేసరికి మ్యాచ్యూరిటీ. ఇంతకీ నేను ఎవరని మీ డౌట్? యాక్చువల్లీ మాది కడప. సినిమాలో ట్రై చేద్దామని ఇలా తిరుగుతున్నానన్నమాట. అక్కలు రోజు ఈ పిల్ల పిశాచాల్ని స్కూల్ బస్ ఎక్కించేసరికి మా తాతలు దిగొచ్చేవారు తెలుసా? పిల్లలకి భలే మంత్రం వేసావే. నువ్వు పాటలు కూడా భలే పాడుతున్నావే. మరీ అంత పొడికండి అక్కలు, పాడైపోతాను. మెకానిక్ చేస్తావయ్యా చిన్నప్పటి నుంచి. అంతే
అప్పుడప్పుడు మా ఇళ్ళకి వస్తే కాఫీ తాగుతూ కబుర్లో చెప్పుకోవచ్చు. రాత్రికి వచ్చేనా అచ్చి భోజనానికి కళ్ళు పోతాయి. లక్ష్మమ్మ ఇంట్లో ఉందా? లేదే. అదేం చేస్తుంది మళ్ళీ? పొద్దున్నే బాబుగారు వచ్చి లక్ష్మమ్మ గారు చూడకుండా ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు. బంగారుడు బాబు, నువ్వు చెప్పాలి కొత్తగా మాట మాకు. అక్కడ ఉండిపోయాడే బాబు కొత్తపల్లి కొడుకులాగా. చక్రం గారని మన పద్మారావు గారు మనవడండి. మనిషి కత్తండి. ఏంటి కత్తి నీ మొహం? సారీ బాంబు గారు, గొడవ చేస్తున్న లక్ష్మిని ఆపుదామని కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను, తప్పే, క్షమించండి. కన్నబిడ్డ తప్పు చేశాడనుకుని కడుపులో పెట్టుకుని దాచుకోండి. కుదరదు, ఇంత పడుకున్నావు నిన్నెలాగయ్యా బాబు కడుపులో దాచుకున్నావు. మీరు కామెడీనా? వెరీ గుడ్ కూడా. సారీ అండి అక్కయ్య గారు. అదేం పర్వాలేదయ్యా, నాకు నిన్ను చూస్తుంటే మా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు. కానీ నిజానికి మా ఆయన లాంటి వారు కారు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది. నా బెంగంతా మా అమ్మాయి లక్ష్మి గురించి. డాక్టర్ చదువు మధ్యలో మానేసింది, కోపం ఎక్కువైంది, ఎవరితో కలవదు. దాంతో ఈ కాలనీ వాళ్ళంతా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటో మా టైం బాగలేదంతే. మీరేం బాధపడకండి అక్కయ్య గారు, తమ్ముడు అన్నారుగా నాకు వదిలేండి. ఆ ఎదవనోళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా. దేవుడు పాట 1,000 రూపాయలు. అదేంటి బాబు, లక్ష్మి వాళ్ళ నాన్నని రోడ్డు మీద పడేసి అలాచితకు బాధేసింది. అబ్బాక్క, ఆ రాజేశ్వరి కూతురుతో మోండు కొట్టించిందంట. మొగుడంటే లెక్కే లేదు. మొన్నోసారి శాంతి థియేటర్ లో రాజేశ్వరి వేరే ఆయనతో నోన్ షోకి అవ్వా మా పిన్ని కూతురు చూసిందట. నా పాట 6.5 రాసుకో, ఆ అడది బరితెగిస్తే రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు సెకండ్ సెట్ గురించి నాకు తెలుసు. ఎవరు? ఎవరు? ప్రభాకర్ అని సినిమాడు. అవును, అసలు మన కాలనీలో ఉండే చాలా చంపల హట్ట ఆంటీలు ఉన్నారంట కదా. అది నేను కాదు, కాలనీ ఆంటీలు. మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరితో? కాంతం అంట. మొగుడిని ఎరక్కుమేస్తున్నారు కదా. ఎవరితో? సరోజ్ అంట. అత్తగారికి విశ్వ చంపేసిందంట కదా. ఎవరితో? రత్నం అంట. పక్కేటి కుర్రాలతో మ్యాచ్ ఫ్రెండ్షిప్ అంట కదా. రామ రామ సూపనాతి సూపనకలు పన పాట నోటి కొంచెంలా ఆగుతున్నారు. జిమ్మడ 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 పోను. ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి? కొంపు తీసి మీరా? అయ్యో బాబోయ్, ఎంత దారుణం ఎంత దారుణం. అంతేలే అక్కయ్యలు, మనం ఎవరి గురించో ఏదో వాగుతాం, ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు. ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి. అసలు చదవట్లేదండి. అందుకే కదా స్పెషల్ క్లాస్ కెళ్తుంది. నా కూతురు ఎంత కష్టపడిపోతుందో. జాగ్రత్త అమ్మా, తీసుకో వెళ్ళరా. అరుస్తున్నాడంటే ఇవాళ నా కలెక్షన్ 500. నీ కలెక్షన్ అంటే? మా నాన్న పెద్ద క్లాస్ పీకి 200 ఇచ్చాడు. మరి మీ నాన్న పెద్ద బిల్డప్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చాడు. ఎక్కడైనా 1,00,000 రూపాయలు దొరికితే ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవునే. హాయ్. హాయ్ అండి. మీరా? ఏంటి బస్ కోసం వెయిటింగా? లేకపోతే ఇవాళ కూడా ఏదైనా సినిమాకి చెక్కేస్తున్నారా? లేదండి, బోర్ కొడుతుంది, ఏం చేద్దామా అని. మా ఇంటికి వస్తారా? కాఫీ తాగి సినిమాకి వెళ్దాం. అబ్బా ఎంత బాగుందో. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా ఆంటీ? హాయ్. ఎన్ని లిప్స్టిక్స్? చాలా బాగున్నాయి. తీసుకోండి, నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నా దగ్గర చాలా ఉన్నాయి, మొన్న లండన్ వెళ్ళినప్పుడు కొన్నాను. మీరు చాలా లక్కీ, ఎన్నెన్నో దేశాలు వెళ్ళొస్తుంటారు. హలో కరీం, కరెక్ట్ గా నీ టేస్ట్ కు తగ్గట్టుగా ఉన్నారు. ఎంత తొందర, ఇప్పుడిప్పుడే కదా లైన్ లో పడుతున్నారు. అరే ఇంతసార్ కా ఫల్ బాత్ మీటా హోతా హై. ముందు 50,000 అడ్వాన్స్ పంపించు. రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం, తప్పకుండా మీరంతా పేరంటానికి రండి. మేమా? మీ ఇంటికా? రాకూడదు కదమ్మా. బామ్మగారు ఎరిగింది ఏది మనసులో పెట్టుకోవద్దు. అవును బామ్మగారు, ఏదో చిన్నవాళ్ళం, తెలుసు తెలియదు పొరపాట్లు చేస్తాం. పెద్దవారు పెద్ద మనసు చేసుకుని క్షమించాలి, కానీ ఇలా మనసులో పెట్టేసుకుంటారా? చెప్పు రాజీ, ఇప్పటి నుండి అలాంటివి ఏవి జరుగు. ఇక్కడ నుంచి మనం అందరం కలిసే ఉందాం. సరేనా బామ్మగారు? ఏం రాజీ? భలే దానివి రత్నం, మీరందరూ మా ఇంటికి వచ్చారు, అదే చాలా సంతోషం. మళ్ళీ మనం ఇలా కలుసుకుంటాం అనుకోలేదు. కలుస్తుందాం రా.
ఇదంతా నీలీలా పడవా? ఏదో మీ ఆశీర్వాదం బామ్మగారు. సంతోషించే రౌడీ గారు వచ్చారు. ఏంటే మగరా ఇట్లా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఏంటే అత్తయ్య గారు అడిగితే సమాధానం చెప్పవేంటి? బంగారం లాంటి డాక్టర్ చదువుకి బంగారం పాడేసి. Who the hell are you? That's my book. Come on, get out. What the hell are you going to say? I said you just get out. Don't irritate me. Get out of here. Stop. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రపంచంలో ఎవరికి లేని ప్రాబ్లమ్స్ నీ ఒక్కదానికి ఉన్నాయని, మిగతా వాళ్ళంతా నేను చూసి నవ్వుకుంటున్నారని, నీ వెనకాల నేను చూసి కమెంట్ చేస్తున్నారని వగేర వగేరలతో సైకోలో తయారవుతున్నా. అసలు నువ్వు ఎవరు? 600 కోట్ల ప్రపంచ జనాభాలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒకత్వి. వాళ్ళందరికీ నీ గొడవ తప్ప వేరే పనే లేదనుకుంటున్నావా? నీకంత సీన్ లేదమ్మా. కమాన్ లక్ష్మి, గ్రో అప్. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు. నీకు ఒకటి తెలుసా, నిన్న మంది కాదు వెళ్ళిపోయింది, రేపు మంది కాదు, ఏం జరుగుద్దో ఎవరికీ తెలియదు. ఓన్లీ టుడే, ఈరోజే, ఈరోజే మన చేతిలో ఉంది. కమాన్ లక్ష్మి, బీ హ్యాపీ, హ్యాపీగా ఉండు, హ్యాపీగా బతుకు. అది పెద్ద కష్టం ఏం కాదు. యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ అ స్మైల్. స్మైల్. ఇంకోటి తెలుసా, ఒక్క నవ్వు 100 కష్టాలను దూరం చేస్తుంది, 1000 మందిని దగ్గర చేస్తుంది. అంతెందుకు, నువ్వే ఒకసారి అర్థం ముందు నవ్వి చూసుకో, నీకే తేడా తెలుస్తుంది. స్మైల్ 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 స్మైల్. Stop it! Lecture odam chala easy. Vele chinna pilla. Why the hell am I bugging my brains with you? Hey, Yamini, smile!